హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇప్పుడైనా లేచాను, ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా, సో ఇంకా ఎర్లీగానే లేవాలి. ఇంకా స్కూల్ లేనప్పుడైతే మనం లేట్గా లేస్తాము, అండ్ స్కూల్ ఉంటే నేనైతే 5:15 అయితే అలారం పెడతానండి. అండ్ లేచింది ఈరోజైతే కొంచెం లేట్గానే లేచాను, 5:45 అవుతుంది. ఇప్పుడు లేచి నేనైతే ఇంకా వీడియో మాట్లాడమన్నా నాకు వాయిస్ కూడా రావట్లేదు అనమాట. అండ్ ఇంకా నేను రైస్ అయితే పెట్టేశాను, అండ్ కర్రీ అయితే నేను కాలీఫ్లవర్ నైట్ కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేశాను. అండ్ నేనైతే ఫస్టే రైస్ కర్రీ చేసేసానండి, తర్వాత నేను టిఫిన్స్కి ప్రిపేర్ చేస్తాను, వాళ్ళు లేచాక కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు కొంచెం లేట్గా లేచాను, ఎప్పుడు 5:15 అలారం పెడితే 5:30 వరకు నేను లేస్తాను అనమాట. అండ్ ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది, ఇప్పుడు ఫాస్ట్గా కర్రీ అయితే తీసేస్తున్నాను అనమాట. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తేనే మన ఇంట్లో పని అంతా వాళ్ళ ఇళ్ళ లోపు అయితే కంప్లీట్ చేసుకుంటారు మ్యాక్సిమం. అండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ప్లస్ ఏంటంటే లేట్గా లేవచ్చు అంతే, తప్పితే ఇంకేం ఉండదండి. వాళ్ళు స్కూల్ వెళ్తేనే బెటరు. సో మా వాడైతే చూడండి, ఇంకా వెళ్ళాలా వద్దా అని చూస్తున్నాడు వాడు. ఇంకా బ్యాగ్ జిప్స్ కూడా సరిగ్గా పెట్టుకోలేడు. ఇప్పుడు ఇంకా వెళ్ళే టైం కూడా 5 నిమిషాలు ఉన్నా సరే వాడు టీవీ ఆన్ చేస్తున్నాడు చూడండి. షిన్షాన్ అయితే కంపల్సరీ ఇక మార్నింగ్ నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటే స్కూల్ వెళ్ళే వరకు కంపల్సరీగా అదే పెట్టుకొని చూస్తారండి. ఇంకా లేసేట దగ్గర నుంచి ఇంకా పడుకున్నదాకా ఇంకా అదే చూస్తారు వాళ్ళు. అండ్ చూస్తారు కదా రూమ్ అంతా ఎంత మెస్తిగా చేస్తారు. వీళ్ళిద్దరు వెళ్ళాక ఇదంతా కూడా క్లీన్ చేసేస్తానమాట. సో వీళ్ళు ఉంటే హడావిడిగా అయితే ఏం చేయలేను. ఇంకా వీళ్ళు వెళ్ళాకనే మొత్తం అంతా కూడా A to Z నీట్గా చేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మా వాడు ఆల్మోస్ట్ మేము రెడీ అయిపోయాక కూడా వాడు చూడండి ఒక 2 మినిట్స్ మమ్మీ అని చెప్తున్నాడు. నేను ఒకటి ఇస్తాను వార్నింగ్ ఇస్తే పో మమ్మీ ఇంకా 2 మినిట్స్ కూర్చొని చూస్తా అని చెప్తున్నాడు. ఇంకా స్టార్ట్ చేశాడు ఇంకా పెట్టడం అయితే. సో వీడైతే షిన్చాన్ లవర్ అండి వీడు. సో షిన్చాన్ అంటే చాలా చాలా లైక్ వీడికి. సో చాలా ఇష్టం వాడికి. అండ్ నేనైతే ఇంకా వీళ్ళని డ్రాప్ చేయాలి కాబట్టి స్కూల్ దగ్గరికి నేను స్కూటీ పై ఉన్న కవర్ తీయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం మా హస్బెండే తీసుకెళ్తారు, బట్ ఈరోజు తను బయటకు వెళ్ళాడు కాబట్టి ఇంకా తను రావడానికి టైం పడుతుందని చెప్తే నేనే ఇంకా డ్రాపింగ్కి నేనే తీసుకెళ్తున్నా అనమాట మా వాళ్ళని. సో ఇదే అండి నా కొత్త స్కూటీ. అండ్ స్కూల్ నుంచి అయితే వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాక ఇంకా నేనైతే మా వారికి దోశలు అయితే వేసిచ్చాను, అండ్ కాఫీ కూడా పెట్టాను అనమాట. సో కాఫీ అంటే మాకు చాలా ఇష్టం. అండ్ టిఫిన్ అయితే కంప్లీట్ అయ్యాక స్నానం చేసేసుకుని అయితే మా ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసినానండి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడికి వస్తే. వర్క్ అయితే పైన అవుతుంది, నేనైతే కింద కూర్చో అనమాట చల్లగా. సో నేను ఎప్పుడు మా ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసినానండి. సో వెదర్ అయితే చాలా చల్లగా బాగుంది. ఇంకా ఇక్కడ చెట్లు ఉండడం వల్ల గాలి అయితే చల్లగా మంచిగా వస్తుంది అనమాట. మనకి ఇంకా ఏసీ కూడా అవసరం లేదు, అంత చక్కగా ఉంటుంది. ఇంకా పక్కన ఇంకా ఇక కన్స్ట్రక్షన్ అవుతా మాత్రం కష్టమే, కానీ ఇప్పటికైతే ఇక్కడ ఈ లైన్లో మాదే ఉంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి మాకైతే మంచిగా వెంటిలేషన్ బాగుంది. మొత్తం అంతా కూడా గ్రీనరీ. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అయిందండి. సో ఇంటికి వచ్చి చపాతి చేసుకుంటున్నాను, అండ్ ఇప్పుడు పిండి కాసేపు ఇలా చేసుకొని పక్కకు పెడితే మనకి మెత్తగా అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చపాతీలు అయితే చేసుకున్నాను. సో నా లంచ్ అయితే ఇదే అండి. ఇంకా రైస్ అయితే ఎక్కువ తినట్లేదు అనమాట, సో డైట్ చేస్తున్నాను కాబట్టి. సో ఓన్లీ చపాతీస్ అయితే తీసుకుంటున్నాను. సో చపాతీస్ అయినా తీసుకుంటాను, లేకపోతే ఇంకా బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. సో అది కొంచెం వండేసుకుంటానండి రైస్ తినాలనిపించినప్పుడు. బట్ మనమైతే రైస్ తినకుండా ఉండడం అయితే చాలా కష్టం అండి. సో నేనైతే ఉండగలగడానికి చాలా ట్రై చేశాను, అండ్ ఒక 4 డేస్ అయితే అలా ఉన్నాను. ఇంకా దాని బదులు నేనైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. నా బదులు మా ఆవిడే పెట్టేస్తున్నాను. అది చూడండి ఎవరు ఇచ్చారు, నీవేనా? 3:20. ఏం చేయగానే బాస్కెట్స్ బాస్కెట్స్ మళ్ళీ మర్చిపోయినా నువ్వు ఆడబెట్టినట్టు రాయడానికి. గెటప్ రే, గెటప్ లడ్డు, గెటప్.
ఎందుకొస్తాయో ఫైటింగ్ ఇవి. సో ఈవినింగ్ 5:30 ఆ టైంలో ఇక చూడండి వర్షం ఎలా పడుతుందో, ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షం పడుతుంది కదండి, నేనైతే ఇంకా వీక్లీ ఒక 2 times కాఫీ తాగుతానమాట. అండ్ ఇప్పుడైతే తాగాలనిపించింది, చాలా చల్లగా వెదర్ ఇలా ఉంటే ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది, తాగనిపిస్తుంది. ఇప్పుడు తినడానికి ఏదైనా చేసుకోవడానికి ఓపిక లేదు, ఇంకా తాగుతున్నాను. అండ్ తాగాక ఇంకా మా వాళ్ళ కోసం అయితే కీమా కర్రీ తెప్పించాను, అండ్ వాళ్ళకైతే ఉండి ఇక రైస్ అయితే పెట్టాను, తింటున్నారు. అండ్ వర్షం అయితే తగ్గిందండి, సో ఇంతకుముందు కరెంట్ పోయిన ఉండే అందుకే వీడియో అయితే ఏం తీయలేదు. అండ్ ఇప్పుడైతే కరెంట్ వచ్చేసింది, ఇంకా నేనైతే ఇప్పుడు నైట్ అయితే ఏం తినను ఇంకా. లర్న్ అండ్ రైట్, స్పీక్ అవుట్. అంతా ఇంట్లో పని చేసిన ఒక ఎత్తు, మా వాడికి చదివిపోయడం ఇంకొక ఎత్తు. సో స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడం అయితే చాలా బద్ధకం. పడుకున్న టైంకి హోంవర్క్స్ ఇచ్చిన వర్క్ అంతా ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మా టాపర్ ఇగో ఇప్పుడు రాస్తున్నాడు, నంబర్ 1 టాపర్ ఇన్ ద స్కూల్ అండ్ క్లాస్. సో టాపర్కి ఎప్పుడంటే పడుకునేటప్పుడు హోంవర్క్స్ అన్నీ గుర్తొస్తాయి, ఇచ్చిన ప్రాజెక్టులు గుర్తొస్తాయి, అన్నీ ఇప్పుడు పడుకున్న టైంకే గుర్తొస్తాయి. రాగానే బ్యాగ్స్ పడేయాలి, ఇక మొత్తం గెంతులు వేయాలి, ఇక సైకిల్తో చక్కర్లు కొట్టాలి, ఎవరైనా మొబైల్ దొరికితే వాడేసుకోవాలి, గేమ్స్ ఆడాలి, టీవీ చూడాలి. చాలా బిజీగా ఉంటాడు సార్ అప్పుడు. ఇప్పుడు ఈ టైంలో సార్ ఖాళీగా ఉంటాడు కదండి, హోంవర్క్స్ రాస్తాడు ఇక. సో మా వాడు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాడండి. సో ఇంకా హాలిడేస్ మోడ్లోనే ఉన్నాడు మా వాడు. సో ఇంకా వాడి హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయడానికి నాకు ఏ టైం పడుతుందో తెలియదు. అండ్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుందండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్